ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనలో చాలామంది యానిమల్స్కి హెల్ప్ అయితే చేస్తుంటారు. ఈ రోడ్ సైడ్ కనబడే పప్పీస్కి కానీ, బర్డ్స్కి కానీ, అలాగే అదర్ పెట్స్కి అన్నిటికీ ఫుడ్ ఫీడ్ చేయడం కానీ ఇలాంటివి అయితే హెల్ప్స్ అయితే చాలామంది చేస్తారు. అండ్ అలాగే ఈరోజు నాకు కూడా అలాగే అవ్వింది. మేము రోడ్డు పక్క నుండి వెళ్ళిపోతుంటే చిన్నప్పటి నుండి ఈ 2 పప్పీస్ అనేవి గోడ చివరన ఉన్నాయి. చాలా మండిపోతుంది ఎండ అనేది. మండిపోతే అప్పుడు కాబట్టి మాకు ఇక్కడ షాప్ కూడా దొరకలేదు. దొరకకపోతే అక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళి ఈ ఒక మిల్క్ ప్యాకెట్ అండ్ కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాం. చిన్న ఐస్ క్రీమ్ కప్పులు అయితే పెట్టాను, కానీ వాటికి రెండింటికి అయితే చాలలేదు. చాలకపోతే మళ్ళీ వాటి కోసమని దాని బ్యాక్ సైడ్ చూస్తే ఎవరో మనలాగే హెల్ప్ చేసేవాళ్ళు ఒక 2 బౌల్స్తోని వాటర్ అయితే పెట్టారు. అందులో ఒక బౌల్లో వాటర్ అయితే ఫుల్ హీట్ ఎక్కిపోయింది, ఇంకొక బౌల్లో ఫుడ్ అయితే వేశారు. అది బాగా క్లీన్ చేసి ఆ కప్ అనేది అప్పుడు నేను మళ్ళీ దానికైతే మిల్క్ అనేది ఫీడ్ చేయడం జరిగింది. చూడండి, అక్కడ అటువైపు ఉన్నది అనమాట. అండ్ అక్కడ చూశారు కదా, ఆ కప్ అయితే తీసుకొని మనం మిల్క్ అనేది అయితే ఇలా ఫీడ్ చేస్తున్నాం. అండ్ సమ్మర్ సీజన్లో ఇలాగ ఎవరైనా సరే పప్పీస్కి కానీ, అలాగే డాగ్స్కి, అలాగే అదర్ పెట్స్కి మనం హెల్ప్ అయితే చేయాలి ఇలా మనం ఫీడింగ్ చేసుకొని. ఎందుకంటే కొన్నిటికి ఫుడ్ దొరకదు, కొన్నిటికి అయితే దొరుకుద్ది. మెయిన్ మనం ఇలా ఫుడ్ వేయకపోయినా పర్లేదు, కానీ ఎప్పటికప్పుడు మనం వాటర్ అనేది అయితే వాటికి ఎక్కడైనా కనబడితే అవైలబుల్గా ఉండేటట్టు అయితే పెట్టాలి. ఎందుకంటే చాలా పప్పీస్కి అయితే ఫుడ్ అక్కడక్కడైనా దొరుకుద్ది, కానీ వాటర్ అయితే దొరకదు. వాటర్ దొరికినా సరే చాలా హాట్ వాటర్ అలాంటివి అయితే ఉంటే మనం కొంచెం కూలింగ్ వాటర్ లాగా వేస్తే చాలా మంచిది. అండ్ ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ అయితే వేస్తున్నా. నాకు ఎంత అవ్వలేదు, బిస్కెట్ ప్యాకెట్కి 5 రూపీస్ అండ్ దానికి 10 రూపీస్ అయింది. కానీ 2 పప్పీస్కి అయితే మనం ఆ రోజు ఆకలి అయితే తీర్చాం. పప్పీస్కి మనం ఫీడ్ చేసిన తర్వాత పప్పీస్ చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాయో, చాలా థ్యాంక్ఫుల్నెస్తో అయితే చూసాయి. అండ్ అలాగే ఇక్కడ ఒక సంఘటన అయితే జరిగింది. ఏమంటే కరెక్ట్గా బౌల్లోని హాట్ వాటర్ ఉందని అయితే చెప్పాం కదా, వాటర్ చూస్తే చాలా చాలా వేడిగా అయితే అయిపోయింది. ఎన్ని డేస్ నిండి ఉందో ఏంటో కానీ ఇక్కడ సన్ రైజ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, 12:30 to 1:00 మిడిల్లో అయితే ఉంటుంది టైమింగ్ అనేది. కరెక్ట్ మేము వాటర్ వేద్దాం అనే టైంకి అక్కడ స్కూల్ అనేది అయితే వదిలేరనమాట. అయితే నేను మా ఫ్రెండ్స్ ఏమనుకున్నామంటే ఈ హాట్ వాటర్ అంతా పంపేసి ఆ స్టూడెంట్స్ని బాటిల్స్తో అడిగి ఆ కూలింగ్ వాటర్ అయితే వేయొచ్చు అనుకుంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్స్ అనేవి అయితే అడిగాము ఈ పప్పీస్కి కొంచెం వాటర్ ఫీడింగ్ అయితే చేద్దాం అని చెప్పి. చాలామంది స్టూడెంట్స్ అయితే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు చూశారు, కానీ అదొక్కటే చాలా బాధగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. అలాగైతే చెయ్యొద్దు ఎవరు. అయితే చాలామందికి అయితే అన్నం, మీరు ఎలాగో స్కూల్ వదిలేశారు కదా కొంచెం వాటర్ ఇవ్వండి వీటికి ఫీడింగ్ అయితే చేసి వెళ్ళిపోతామని చెప్తే, వాళ్ళైతే వాటర్తో ఆడుకుంటున్నారు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకొని కనీసం వాటర్ బాటిల్ అయితే చాలామంది అసలు ఇవ్వలేదు ఒక్కళ్ళు కూడా. మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళి దీనికోసం వాటర్ అనేది బై చేసి దీంట్లో అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగైతే ఎవరూ చేయకండి.